ఇప్పుడైతే ఒక కాలర్ లైన్ లో ఉన్నారు డాక్టర్, చూద్దాం. హలో హలో మేడం, నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సందేహం ఏంటో క్లియర్ చేసుకోండి. ఏం లేదు, ముక్కులు పెడడం లేదు, చెవుల నుంచి అంత చీమలు వచ్చి ఏదైనా పుల్ల పెట్టి టిచ్ చేస్తే అంత బంక బంక వస్తుంది మేడం. చెవులు ఒకసారి ఊపిరాడు వినపడదు. ఓకే, మీరు అడిగిన ప్రశ్న నాకు అర్థమైంది ఏంటంటే, ఎక్కువగా ముక్కులో తెమడొచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు చెవిలోంచి చీము కారినట్టో నీరు కారినట్టో అవుతోంది. మీరు దాన్ని శుభ్రం చేస్తున్నారు, అంతేనా? రైట్. ఇది అంటే చెవిలోంచి జిగటలాగా వస్తోంది. రైట్, ఓకే. ఇది ఇంతకు మునుపు కాలర్కి, ఇంకొక కాలర్కి నేను సమాధానం చెప్పినట్టుగానే, చెవి లోపల కర్ణభేరి పొరకు రంధ్రం పడినందువల్ల, దీన్ని క్రానిక్ సపరేటివ్ ఆర్టైటిస్ మీడియా అంటాం, ఆ రకమైన వ్యాధి వల్ల మీకు వస్తోందండి. జలుబు చేసినప్పుడల్లా ముక్కు వెనక భాగం నుంచి గొట్టం ఒకటి ఉంటుంది మధ్య చెవిలోకి, దాని ద్వారా ఈ జలుబు వల్ల వచ్చిన తెమడ వెనక్కి పాకి ఆ ఇన్ఫెక్షన్ ఆ గొట్టం నుంచి మధ్య చెవిలోకి వెళ్ళి అక్కడి నుంచి చీము రూపేణ బయటకు వస్తోంది. ఇది మీకు పూర్తిగా నివారణ కావాలి అంటే చెవి ముక్కు గొంతు డాక్టర్ గారి దగ్గర చూపించుకుని ఒకసారి ముక్కు పరీక్ష కూడా చేసుకుని, ముక్కుకు సంబంధించి సైనస్ కానీ, ముక్కు దూలం వంపు కానీ, లోపల ఏమైనా గడ్డలు కానీ ఇట్లాంటివి ఏమైనా ఉంటే వాటికి ముందు వైద్యం చెయ్యాలి. ఎందుకంటే మీరే క్లియర్గా చెప్తున్నారు, ఆ జలుబు చేసినప్పుడు, ముక్కుకు సంబంధించిన ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు చెవిలో చీము గారుతోందని చెబుతున్నారు కాబట్టి, దాంట్లో ఏదైనా వ్యాధి ఉందా అనేది ఒకసారి స్కాన్ కూడా తీసుకుని పరీక్ష చేసుకుని, అది ఏమీ లేదు అనుకుంటే అప్పుడు చెవికి సంబంధించిన ఆపరేషన్ డాక్టర్ గారు చేస్తారు. ముందుగా ఆ చెవిలో ఏదైతే తెమడలాగా, జిగరులాగా, లేకపోతే నీరులాగా వస్తోందో దానికి సంబంధించిన పరీక్ష చేసి యాంటీబయాటిక్స్ ఇస్తారు, మందులు ఇస్తారు. దాని ద్వారా ముందు ఆ చీము మీకు తగ్గిపోతుంది, తగ్గిన తర్వాత దానికి కూడా ఆపరేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి మీరు వెంటనే చెవి ముక్కు గొంతు డాక్టర్ గారిని సంప్రదిస్తే, లేదు మీకు హైదరాబాద్ దగ్గరలోనే ఉంటే గవర్నమెంట్ ఈఎన్టి హాస్పిటల్కైనా మీరు వచ్చి సంప్రదించవచ్చు. ముందు ముక్కు పరీక్ష చేసి ఆ తర్వాత చెవి పరీక్ష చేసి మీకు వైద్యం చేస్తాం, పూర్తిగా అది నివారించబడుతుంది. అలర్జీ అంటూ ఉంటే మాత్రం ఆపరేషన్ తర్వాత కూడా మీరు జాగ్రత్తలు తీసుకోవాలి, ముక్కులోకి స్ప్రే వాడుకుంటూ ఉండాలి. రైట్ డాక్టర్, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి. చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మాట్లాడుతున్నానండి. రైట్ అండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. హలో హలో, చెప్పండి అమ్మా. నాకు చెవులో నుంచి చీము వస్తుందండి. నేను ఈఎన్టీ హాస్పిటల్ పోయినా, అయితే మందులు వాడినా, ఎంత తగ్గనే తగ్గలేదు. వాళ్ళు ఆపరేషన్, కొంతమంది ఏమో ఆపరేషన్ అవసరం లేదంటాడు. నాకు ఆపరేషన్ వల్ల మీకు ప్రాబ్లం వస్తామా, ఏది అవసరం లేదు అని అంటాడు. చీము ఏమో వస్తుందండి. తిరిగినా, మందులు వాడినా, డ్రాప్స్ అవన్నీ వేస్తున్నా కూడా తగ్గలేదు. దానివల్ల మరి ఏంటి, మాకు ఆపరేషన్ అవసరం లేదంటాడు ఏంటి? ఒకటమ్మా, చెవిలోంచి చీము వస్తుంటే, ఒకటి మీరు ఈఎన్టీ ఆసుపత్రిలో కనుక పరీక్ష చేయించుకుని కనుక ఉంటే, బయట చెవి ఇన్ఫెక్షన్ మాత్రమే ఉందనుకోండి, బయట చెవిలో ఫంగస్ లాంటిదో, బయట చెవి ఇన్ఫెక్షన్ మాత్రమే సోకి ఉంటే దానికి ఆపరేషన్ చెప్పరు. కానీ మధ్య చెవి ఇన్ఫెక్షన్ కనుక ఉండి చెవి పొరకు రంధ్రం ఉంటే, మా హాస్పిటల్లో, గవర్నమెంట్ ఈఎన్టీ హాస్పిటల్లో తప్పకుండా వైద్యం ఆపరేషనే చెప్తారు మీకు. ఇది ఒకవేళ చెవి పొరకు రంధ్రం పడి ఉంటే దాన్ని ఎండోస్కోపీ అని కూడా చేస్తారు, యుఎం అంటాం, అది 12 నెంబర్ గదిలో, అంటే మీరు ఆల్రెడీ వచ్చున్నారు కాబట్టి 12 నెంబర్ గదిలో దాన్ని పరీక్ష చేస్తారు. అక్కడ అన్నాడు డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారా అమ్మా? మీకు చిన్న ఉందమ్మా, హోలు, మీకు ఆ హోల్ ఉంది, ఏజ్ బాగుంది కదా, ఒకవేళ అత్తుకోదు అత్తుకోదు చెప్పలేము అని అన్నారు. లేదమ్మా, అది తప్పకుండా చెవి పొర కర్ణభేరికి రంధ్రం అంటూ ఉంది అంటే ఆపరేషన్ చేయించుకోవాలి మీరు. అది స్పాంటేనియస్గా దానంతటా అది మానడం అనేది కష్టం అవ్వదు, మీరు దానికి ఆపరేషన్ చేయించుకోవాలి. దానికి అనరమ్మా, ఈఎన్టీ హాస్పిటల్లో చెవి పొరకు రంధ్రం అంటూ ఉంటే తప్పకుండా ఆపరేషన్ చెప్పి తీరతారమ్మా. ఒకవేళ వాళ్ళు ఏదైనా చెప్పినా మీరు రండి,
తప్పకుండా మీకు ఆపరేషన్ జరిగేలా మేము చూస్తాం. ఎందుకంటే మీరు చెప్తున్న పద్ధతి ఎండోస్కోపీ 12వ గదిలో మీరు అక్కడికి వచ్చారు కాబట్టి చెబుతున్నాను. అక్కడికి వచ్చారు, పరీక్ష చేయించుకుని వాళ్ళు రంధ్రం ఉంది అంటే చిల్లి ఉంది అని చెప్పారు కాబట్టి దానికి ఆపరేషన్ తప్పకుండా మీరు చేయించుకోవాలమ్మా. కాకపోతే ఏం చెప్పుంటారంటే ముందస్తుగా ఆ చీము తగ్గాలి, ఆ చీము పరీక్ష చేస్తాము, దానికి తగ్గ యాంటీబయాటిక్స్ అంటే ఆ రకమైన ఇన్ఫెక్షన్ తగ్గిపోవడానికి సూక్ష్మక్రిములన్నీ తొలగించబడడానికి ముందు మందులు వాడతామని చెప్పుంటారు మీకు. ఆపరేషన్ వద్దని కాదు, ముందుగా మందులు వాడి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత మీకు ఆ పొర వేస్తాము అని చెప్పి ఉంటారు మీకు. తప్పకుండా దానికి వేయించుకోండి. రెండోది, దానికి కాంప్లికేషన్స్ అంటూ పెద్దగా రావు. మీరు చెప్తున్న పద్ధతి ప్రకారం అయితే దానికి పెద్దగా రావు. కాకపోతే ఈ రకమైన ఇన్ఫెక్షన్ అంటూ ఉన్నప్పుడు మనం వైద్యం చేయించుకోకపోతే కూడా దుష్పరిణామాలు ఉంటాయి, దుష్ఫలితాలు ఉంటాయి. అందుకని మీరు తప్పకుండా దానికి ఆపరేషన్ చేయించుకోండి. ఈఎన్టీ హాస్పిటల్కి రండి, తప్పకుండా మీకు చేస్తారు. కాకపోతే ఒక ప్రొసీజర్ ఉంటుంది. ముందుగా చీముందంటే దాన్ని తగ్గిస్తారు, కొన్ని పరీక్షలు చేస్తారు. ఈ పరీక్షలన్నీ రక్త పరీక్షలు అలాంటివన్నీ, మూత్ర పరీక్షలు అలాంటివి లేకుండా ఆపరేషన్ చేయరు. ఈ పరీక్షలన్నీ చేస్తారు, ఆ చీము ఇన్ఫెక్షన్ తగ్గేందుకు ప్రయత్నిస్తారు. ఆ తర్వాత మీకు ఆపరేషన్కి తేదీ ఇస్తారు, ఆపరేషన్కి షెడ్యూల్ ఇస్తారు. మీరు అప్పుడు తప్పకుండా చేయించుకోండి. రైట్ డాక్టర్, ఇప్పుడు చెవుడు గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నాం. ఈ చెవుడు అనేది పెద్దవాళ్లలో సాధారణమైన సమస్య అయి ఉండొచ్చు, కానీ ఈ సాధారణమైన సమస్య అని వదిలేయొచ్చా, ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అంటారా? ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఎలాంటి నష్టాలు ఎదుర్కోవచ్చు అంటారు? ఇది చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా మీరు. పెద్ద వయసులో ఉన్న వాళ్ళు ఎంతోమంది పడుతున్న ఇబ్బందికి సంబంధించి నేను ఒక పరిష్కార మార్గం సూచించబోతున్నాను. అంతేకాదు ప్రేక్షకులందరికీ కూడా చెప్పబోతున్నాను. ఏ వయసులోనైనా సరే వినికిడి లోపం అనేది మన సామాజిక జీవనానికి అడ్డం పడుతుందమ్మా. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అంటారు, అన్నిటికన్నా కళ్ళు ప్రధానం అంటారు. కానీ కళ్ళు అనేవి మనిషికి ప్రధానం, మనంతట మనం మన యాక్టివిటీ చేసుకోవడానికి ప్రధానం. కానీ వినికిడి అనేది మన నలుగురితో కలిసి ఉండడానికి ప్రధానం. చూపు అనేది మనల్ని వస్తువుల నుంచి దూరం చేస్తే, వినికిడి అనేది మనల్ని మనుషుల నుంచి దూరం చేస్తుంది. అందుకని వినికిడి లోపాన్ని మనం తప్పకుండా సరి చేసుకోవాలి. రెండోది, కొంత వయసు వచ్చింది కదా అని వాళ్ళని వదిలేయడం అనేది సమంజసం కాదు. ఎంత వయసు వచ్చినా వాళ్ళు మనుషులే, మనతో పాటు సమాజంలో జీవిస్తున్న వాళ్ళే. వాళ్ళు మన బంధువులు కావచ్చు, మన పక్కనున్న వాళ్ళు కావచ్చు, పరిచయస్తులు కావచ్చు, మరొకరు కావచ్చు. వయసు వచ్చేసినంత మాత్రాన వాళ్ళని పర్వాలేదులే అని వదిలేసేయడం అది పొరపాటు. ఎందుకంటే వాళ్ళ అనుభవంతో మనకి నేర్పించే విషయాలు ఎన్నో ఉండొచ్చు. వాళ్ళ అనుభవంతో మనం చేసే కార్యక్రమాల్లో వాళ్ళు ఇచ్చే సలహాలు ఎన్నో ఉండొచ్చు. అందుకని తప్పకుండా దానికి మనం పరిష్కారం చూడాలి. సాధారణంగా పెద్ద వయసుతో వచ్చే ఈ రకమైన చెవుడికి వినికిడి యంత్రాన్ని గనక మనం అమర్చగలిగితే వారికి చాలాసార్లు లాభం చేకూరుతుంది. ఇప్పుడు కొత్త ఆధునిక డిజిటల్ హీరింగ్ ఎయిడ్స్ అని వచ్చాయి. మునుపట్లాగా అంటే మునుపటి రోజుల్లో వాటిని సరిగ్గా యాక్సెప్ట్ చేసేవారు కాదు. అంటే ఎక్కువగా నాయిస్, శబ్దం వచ్చేది, అది భరించలేక వాళ్ళు దాన్ని వదిలేసేవారు. ఇప్పుడు అలా కాకుండా పదాలు స్పష్టంగా వినపడేలా డిజిటల్ హీరింగ్ మోడల్స్ వచ్చాయి. అలాంటివి వారికి ఇస్తే వారు కూడా మనతో పాటు జీవన స్రవంతిలో గడపడానికి చాలా అవకాశం ఉంటుంది. రెండోది, వారితో మనం ఇబ్బంది పడే అవకాశం ఉండదు, వారు మనతో ఇబ్బంది పడే పద్ధతి ఉండదు. కాబట్టి తప్పకుండా ఈ రకమైన వినికిడి యంత్రాన్ని మీరు కొనివ్వచ్చు. మొట్టమొదట్లో ఎంత మంచి వినికిడి యంత్రమైనా రెసిస్టెన్స్ ఉంటుంది. అంటే మొట్టమొదట్లో నేను పెట్టుకోను, నాకు ఇదేదో ఇబ్బందిగా ఉంది, చెవిలో పెట్టుకుంటే ఎవరన్నా ఏమన్నా అనుకుంటారేమో, ఇలాంటి సందేహాలన్నీ ఉంటాయి. మనం దాన్ని కనీసం అంటే కొన్ని నెలల పాటు వారికి నచ్చజెప్పి వారు దాన్ని ధరించేట్టుగా మనం చూడగలిగితే వాళ్లే ఆ తర్వాత దాన్ని పెట్టుకుంటారు. మనం దాన్ని బలవంతం చేసి వాళ్ళకి పెట్టాల్సిన అవసరం లేదు. తప్పకుండా పెద్ద వయసు వారికి కూడా ఈ రకమైన వైద్యం మనం చేయాల్సిన అవసరం ఉన్నదమ్మా. రైట్ డాక్టర్. ఇప్పుడైతే కాలర్ లైన్లో ఉన్నారు. హలో, 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 నమస్తే అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి, మీ పేరు? నమస్తే అండి, చెప్పండి అమ్మా. నేను కర్నూలు డిస్ట్రిక్ట్ నుంచి అండి. చెప్పండి అమ్మా. సార్, మాకు 3 ఇయర్స్ అయింది, చెవిలో కుడి చెవు బాగా సౌండ్ వస్తూ ఉంటుంది. ట్రైన్ పోతుంది, ఎక్కువగా శబ్దం వస్తూ ఉంటుంది అమ్మా. బాగా ట్రైన్ వెళ్తున్న సౌండ్ వస్తూ ఉంటుంది.
ఇది ఎలా ఏం చేయాలనేది అర్థం కావట్లేదు. దాంతో పాటు వినికిడి లోపం ఏమన్నా ఉందా అమ్మా? వినిపించకపోవడం పర్ఫెక్ట్ గా ఉంది అన్నారు. కొంచెము ఒక చెవు కంటే ఇంకొక చెవు కొంచెం తక్కువ అన్నారు. ఎప్పుడు నాకు కళ్ళు తిరగడం లాంటిది ఏదైనా వచ్చిందా అమ్మా? లేదండి. లేదు. ఈ రకమైన చెవులో హోరు శబ్దం రావడం అనేది కూడా కొంచెం ఇబ్బందికరమైన లక్షణమే. ఇది చాలాసార్లు, అంటే మీరు చెప్తున్నట్టు ఎక్కువగా వినికిడి లోపం లేదు అని మీరు చెబుతున్నారు కాబట్టి లోపల మనం శస్త్రచికిత్స అట్లాంటివి చేస్తే దీనికి తగ్గే అవకాశం తక్కువ. ఇది సాధారణంగా నరం బలహీనపడి వచ్చి ఉండొచ్చమ్మా. ఈ నరం బలహీనపడి చెవిలో హోరు వస్తే దీనికి సంబంధించిన మాత్రలు కొన్ని వాడుకోవాలి. కానీ నరం బలహీనపడితే ప్రస్తుతం సైన్స్ ఉన్న దశలో, ప్రస్తుతం శాస్త్రాభివృద్ధి ఎంతవరకు డెవలప్మెంట్ ఉన్న దశలో నరాన్ని పూర్తిగా రీజనరేట్ చేయగలిగే శక్తి ఇంకా రాలేదు. దానికి సంబంధించి రీసెర్చ్ జరుగుతున్నది. అంటే ఆ రకమైన నరాన్ని కూడా రీజనరేట్ చేసేలా, మన స్టెమ్ సెల్ టెక్నాలజీ లాగా దాన్ని రీజనరేట్ చేసేలా రీసెర్చ్ జరుగుతున్నది. కానీ ఇంకా కొన్ని ఏళ్ళు పట్టే అవకాశం ఉంది. కాబట్టి కొంత టైం పడుతుంది. ఎంతో కొంత మీరు ఎన్ని మందులు వాడినా కొంచెం పాటి హోరు ఉంటుంది. దానికి మీరు దాన్ని పెద్దగా, ఇది ఒక వ్యాధి లక్షణం కింద, మీరు ఆందోళన చెందకుండా భయపడకుండా కొంత శబ్దం ఉన్నా కూడా దాన్ని వదిలేయండి. మీరు ఇగ్నోర్ చేయడం నేర్చుకోండి. ఎందుకంటే అందుకని మా టెక్స్ట్ బుక్స్లో దాన్ని లెర్న్ టు లివ్ విత్ ఇట్ అంటారు. అంటే ఎంతో కొంత అది ఉంటుంది. ఏదో కీళ్ళ నొప్పులు ఎలా వస్తాయో, మరికొన్ని నొప్పులు ఎలా వస్తాయో, కొన్నిటిని మనం ఎలాగైతే మన జీవనంలో భాగంగా మనం భావిస్తామో అలా కొంత మిగిలిపోవచ్చు. మీకు మందులు వాడినా దాన్ని వదిలేసేయండి. రెండోది కళ్ళు తిరగడం ఇట్లాంటి లక్షణాలు ఏమీ లేవు కాబట్టి మీకు నిజంగా ఒక రకంగా చెప్పాలి అంటే ఈ రకమైన లక్షణం కేవలం నరం బలహీనత రావడం కూడా కొంతవరకు అదృష్టమే. ఎందుకంటే అట్లాంటి చెవిలో హోరు వచ్చినప్పుడు ఈ కళ్ళు తిరగడం, వినికిడి లోపం లాంటి వ్యాధి కనుక ఉందంటే దాని వైద్యము కష్టము, జీవనం కూడా చాలా దుర్భరంగా ఉంటుంది. మీకు అలాంటిది లేదు కాబట్టి, కేవలం హోరు మాత్రమే కాబట్టి చెవి ముక్కు గొంతు వైద్యుడిని మీరు సంప్రదిస్తే దానికి తగ్గ మాత్రలు కొన్ని నెలల పాటు వాడేట్లుగా మీకు ఇస్తారు. మీకు చాలా వరకు ఆ లక్షణం తగ్గి ఉంటుంది. ఓకే అండి. ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు నరసింహ మేడం, నేను కర్నూలు నుంచి కాల్ చేస్తున్నాను. రైట్ అండి. డాక్టర్ గారు అన్నారు సందేహం ఏంటో అడగండి. డాక్టర్ గారు, నాకు నోరు 10 ఇయర్స్ నుంచి, ఏజ్ 17 ఇయర్స్, 10 ఇయర్స్ నుంచి నోరు పగులుతూనే ఉంది. ఒక 15 ఒకసారి నోరు పగులుతూనే ఉంది. అది తగ్గాలంటే ఏం చేయాలి? ఎన్ని మందులు వాళ్ళని తగ్గట్లేదు. డాక్టర్ దగ్గర పోతే మీకు వేడైంది, తొందరగా తగ్గిపోతుంది అని అంటున్నారు. ఎంత చూపించుకున్నా తగ్గట్లేదు, దానికి పరిష్కారం ఏంటి డాక్టర్ గారు? ఓకే. ఇది కూడా చాలామంది ప్రేక్షకులకు లాభం చేకూర్చే, మేలు చేకూర్చే ప్రశ్న అడిగారు మీరు. మంచి ప్రశ్న అడిగారు మీరు. చాలామందికి ఈ సమస్య ఉంటుంది. ఊరికే నోరు పగలడం, నోటి అంచు కొంచెం పగిలినట్టు అవ్వడం, పెదవులు పగిలినట్టు అవ్వడం, లేకపోతే నాలిక చీలినట్టు అవ్వడం అనేది ఒక లక్షణం. రెండోది ఆఫ్థస్ అల్సర్స్ అంటాం, అంటే చిన్ని చిన్ని అల్సర్స్ పుండ్లులాగా నోట్లో రావడం అనేది ఉంటుంది. ఇది కొన్ని శరీరాలకు సంబంధించి, కొంతమంది వ్యక్తులకు, పేషెంట్లకు సంబంధించిన శారీరక లక్షణం. ఇది కాన్స్టిట్యూషనల్ లక్షణం. ఇది వాళ్ళకి బి కాంప్లెక్స్ లోపం వస్తుంది, ప్లస్ మ్యూకోసాకు సంబంధించి, అంటే మన పై పొరకు సంబంధించిన కొంచెం లోపాలు ఉంటాయి వాళ్ళకి. అందుకని మనం ఎన్నిసార్లు దానికి వైద్యం చేసినా మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ మీకు వైద్యం సరిగ్గా జరగలేదని కాదు, మీరు వైద్యం తీసుకోలేదని కాదు. మీరు వైద్యం చేయించుకున్నారు, వైద్యం కూడా వాళ్ళు బాగానే చేశారు. కానీ ఈ వ్యాధి లక్షణం పదే పదే రావడం. ఇలాంటిది వచ్చినప్పుడు ఆ డాక్టర్ గారు ఎవరో వేడి చేసేదని చెప్పిన డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారు, మీరు డీహైడ్రేట్ కాకూడదు. ప్రయాణాలు చేసినప్పుడు కానీ, ఎండలో ఎక్కడన్నా తిరిగినప్పుడు కానీ, ఏదైనా ఆటలాంటివి, ఇంకా చిన్న వయసు చెప్పారు మీరు, ఏదైనా ఆటలు అట్లాంటి వాటిల్లో మీరు పాల్గొన్నప్పుడు కానీ, కాలేజీకి వెళ్ళినప్పుడు కానీ, ఎప్పుడైనా సరే డీహైడ్రేట్ కాకుండా చూసుకోండి. అంటే మూత్రం కానీ మోషన్ కానీ మీకు ఫ్రీగా వెళ్ళేట్లుగా నీళ్లు చాలా తాగాలి. కనీసం 5-6 లీటర్ల నీళ్లు రోజుకు తాగాలి. తర్వాత ఇది బి కాంప్లెక్స్ సంబంధించిన లోపాన్ని సూచిస్తుంది కాబట్టి ఏదో ఒక బి కాంప్లెక్స్ మాత్రను రోజు, ఈ పగిలినప్పుడు రోజు వేసుకోవాలి. ఇది పగిలి లోపల ఉన్న పుండ్లన్నీ మానిపోయిన తర్వాత కూడా 2 రోజులకు ఒకసారో ఎప్పుడో ఒక మాత్ర కంటిన్యూస్గా వేసుకుంటూ ఉండడం కూడా మంచి పద్ధతి.
మూడోది ఆహార నియమాలకు సంబంధించి ఆకుకూరలు లాంటివి, ఉడకబెట్టిన కాయగూరలు లాంటివి ఇట్లాంటివి తినాలి తప్ప వేపుళ్ళు, నూనెలు, మసాలాలు, మిర్చి, జంక్ ఫుడ్స్ ఇవన్నీ మానేసేయాలి. ఇలా జీవనశైలిలో గనక మీరు మార్పు తెచ్చుకోగలిగితే కొంతకాలం మీద వెంటనే తగ్గిపోవి, మీకు మళ్ళీ మళ్ళీ కొంచెం కనిపిస్తాయి, కానీ ఈ బీ కాంప్లెక్స్ మాత్రలు ఇవన్నీ వేసుకుంటే తగ్గుతాయి, ఈ జీవనశైలి మార్చుకుంటే తగ్గుతుంది. అలాగే నోట్లో పుండ్లు వచ్చినప్పుడు కానీ, ఇలా పగిలినప్పుడు కానీ దానికి సంబంధించిన ప్రత్యేకమైన మాత్రలు ఉన్నాయి, లోపల పూసుకోవడానికి మందు ఉంటుంది, దీన్ని డాక్టర్ గారు రాసిస్తారు, ఇవి వాడండి, ఆ టైంకు తగ్గుతాయి. నేను చెప్పినట్టుగా మీరు మార్చుకోగలిగితే, పంథ మార్చుకోగలిగితే ఇది చాలా వరకు మీకు పరిష్కారమై కొన్ని కొన్ని నెలల మీద మళ్ళీ మళ్ళీ రాకుండా కూడా పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. రైట్ డాక్టర్, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో మేడం, గుడ్ ఈవినింగ్. మేడం గుడ్ ఈవినింగ్ అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? మేము నేరేడుచర్ల అండి, మిర్యాలగూడ దగ్గర నేరేడుచర్ల ఉంది, సూర్యాపేట డిస్ట్రిక్ట్ నుంచి. మా మేడంకి కర్ణపేరుకి రంధ్రం పెడితే ఆపరేషన్ చేశారు మేడం. చేసిన తర్వాత అది మొదట చేస్తే ఇన్ఫెక్షన్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ రెండోసారి కూడా చేశారు. రెండోసారి చేసిన తర్వాత కూడా మళ్ళీ పస్ వచ్చిందని చెప్పేసి మళ్ళీ సక్సెస్ కాలేదు సార్. అది దాదాపు ఒక 15 ఇయర్స్ బ్యాక్ సార్ అది. అయితే తను ఏంటంటే ఆ 2 సార్లు ఆపరేషన్ చేయటం వల్ల బాగా హర్ట్ అయిపోయింది. అసలు ఇక హాస్పిటల్ అంటే రానంటుంది అని అంటాడు. సరే, ఇక డాక్టర్ గారు చెప్పేది ఏంటంటే కాస్త జాగ్రత్తలు తీసుకోమంటే హెడ్ బాస్ చేసేటప్పుడు ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుంది. అప్పుడప్పుడు దమ్ము వస్తుంది సార్, అంటే చెవులు ఏమాత్రం నీళ్లు పోయినా ఒక్క డ్రాప్ పోయినా కూడా దమ్ము లేకొచ్చి బాగా ఇబ్బంది పడుతుంది సార్. ఓకే, ఇది చెవి ఆపరేషన్కి సంబంధించి నేను ఇంత మునిపే కొంతమంది కాలర్స్కి చెప్పినట్టుగా, అలాగే చాలామంది ప్రేక్షకులకి దీనికి సంబంధించి ఉన్న సందేహానికి నివృత్తి చేస్తాను. నేను ఈ ఆపరేషన్కి సంబంధించిన అపోహ వాటిని కూడా నేను తొలగిస్తాను. మొట్టమొదటిది ఏంటంటే, ఈ రకమైన ఆపరేషన్ చేసినప్పుడు కేవలం చెవి పొర వరకు లేక మధ్య చెవి వరకు గనక వైద్యం చేసినట్లయితే రికరెన్స్ అంటే మళ్ళీ వచ్చే అవకాశం అత్యంత తక్కువ. కానీ ఆపరేషన్ తర్వాత మనం డాక్టర్ గారు చెప్పిన సూచనలు తూచా తప్పకుండా పాటించాలి. జలుబు చేయకూడదు, చెవిలోకి నీటి చుక్క పోకూడదు, చెవిలో ఏమాత్రం దురద నవ్వాలాంటిది వచ్చినా కూడా మనం పుల్లలు, కాడీలు, దూది పుల్లలు లేకపోతే పిన్నీసులు ఇట్లాంటివి పెట్టి తిప్పకూడదు. ఇట్లాంటి జాగ్రత్తలన్నీ మనం పాటిస్తే చెవి పొర లేక మధ్య చెవికి సంబంధించిన ఆపరేషన్స్లో మళ్ళీ మళ్ళీ వచ్చే అవకాశం అత్యంత తక్కువ, దాదాపు లేదు. రెండో రకం చెవికి సంబంధించే చెవి వెనకాల మ్యాస్టాడెక్టమీ అంటాం. అంటే ఎముకలోకి గనక జబ్బు పాకి ఉంటే ఆ మ్యాస్టాడెక్టమీ ఎముకను కూడా మనం తొలగిస్తాం. ఆ ఎముక తొలగించినప్పుడు మాత్రం కొంచెం మళ్ళీ మళ్ళీ ఈ చీము కనపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఎముకలోకి ఎప్పుడు వ్యాధి వెళ్ళినా దాని లక్షణం మళ్ళీ మళ్ళీ కనిపించడం, మనం ఎంత తొలగించినా మరికొంత ఇన్ఫెక్ట్ అవుతూ ఉండడం, ఆ పరిస్థితుల్లో ఎముకకి సంబంధించిన ఆపరేషన్ చేసి ఉంటే మాత్రం కొన్నిసార్లు మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాటిని శుభ్రం చేయించుకోవడమో లేకపోతే ఇంత పెద్ద ఆపరేషన్ కాకపోయినా కొంచెం లోపల క్లియర్ చేయడం, వ్యాధి ఏదన్నా మళ్ళీ వచ్చి ఉంటే దాన్ని తొలగించడమో చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే అది వ్యాధి లక్షణం, అది దాన్ని మనం ఆందోళన చెందడం అని కాదు, అది వ్యాధి లక్షణం. రెండోది ఏంటంటే, నేను చెప్పినట్టు జాగ్రత్తలు కనుక పాటిస్తే మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఆ డాక్టర్ గారు చెప్పిన జాగ్రత్తలు మీరు పాటించవచ్చు, కానీ ఆవిడికి మీరు నచ్చ చెప్పగలిగితే, వారు కూడా ఈ కార్యక్రమం కనుక చూస్తుంటే వారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాను నేను, భయపడాల్సింది ఏం లేదు, ఈసారి అంత పెద్ద ఆపరేషన్ అవ్వదు. రెండోది, 15 ఏళ్లకి ఇప్పటికీ సైన్స్ చాలా అభివృద్ధి చెందింది, పరికరాలు అభివృద్ధి చెందినాయి, ఎండోస్కోపిక్గా చేయడం వచ్చింది, అంత ఎక్కువగా మీకు నొప్పి అది కలగకుండా, అంత ఎక్కువగా మీకు హాస్పిటలైజేషను లేకపోతే హాస్పిటల్లో ఉండడం ఇబ్బంది కలగకుండా కూడా ఆపరేషన్ చేయగల పరికరాలు, పద్ధతులు వచ్చాయి. మీరు ఒకసారి ENT వైద్యుడిని సంప్రదించి చిన్న ఆపరేషన్, అంత పెద్ద ఆపరేషన్ కాకపోయినా చిన్న ఆపరేషన్ ద్వారా మీకు సమస్య పరిష్కారం అవుతుందేమో కనుక్కుని అలాంటివి చేయగలిగితే మంచిది, లేకపోతే డాక్టర్ గారు చెప్పినట్టు ఈ జాగ్రత్తలు పాటించండి. రైట్ డాక్టర్, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారు. హలో 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 అండి, నమస్తే. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు, మీ పేరు? నమస్తే అండి, మేము ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాము. నా పేరు లూసీ అండి. ఓకే అండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ ప్రాబ్లం ఏంటో అడగండి. అలాగే సార్. అమ్మా చెప్పండి.
సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మా, చెప్పండి. అమ్మ నుంచి మాట్లాడుతున్నాను. మా బాబు ముక్కు దూలం వంకరగా ఉందండి. బాబుకి ముక్కు దూలం అమ్మా? సార్, 20 సంవత్సరాల అప్పుడు ఆపరేషన్ చేయించాము, అయినా సరే మళ్ళీ పెరుగుతూనే ఉంది. అది అట్లా వంకరగా వస్తుంది సార్. వంకరగా వస్తుంటే బాబుకి ఇప్పుడు 30 ఇయర్స్ వచ్చినాయి వాడికి, వాడికి కొరత వస్తుంది సార్. ఇప్పుడు బాబుకి 13 ఏళ్ళు అమ్మా? కాదు సార్, అప్పుడు 20 ఇయర్స్ అప్పుడు ఆపరేషన్ చేయించాం. 20 ఇయర్స్ అప్పుడు, ఇప్పుడు 30 ఇయర్స్ సార్. ఇప్పుడు 30 ఇయర్స్, ఓకే. అయితే అది మళ్ళీ పెరుగుతూనే ఉంది, దాని వలన గురకొస్తుంది సార్. రైట్, ఓకే అమ్మా. ఇది కూడా చాలామంది ప్రేక్షకులకు సంబంధించిన ప్రశ్నే. ఒక సమస్య ఏంటంటే, ముక్కుదూలానికి సంబంధించిన ఆపరేషన్ మనం చేసినప్పుడు ప్రతి పేషెంట్లోనూ హీలింగ్ అంటే గాయం నయం అవ్వడం అనేది ఒకే రకంగా ఉండదు. ఓకే. కొంతమంది పేషెంట్ల శరీర స్వభావం వల్ల ఏమవుతుందంటే ఫైబ్రోసిస్ అంటాం, అంటే కండ కుచించుకుపోవడం. మనకి ఏదైనా గాయం తగిలినప్పుడు కూడా మచ్చపడి అక్కడ గాయం మానినప్పుడు కొంతమందికి అక్కడ కుచించుకున్నట్టు అవుతుంది. ఆ రకమైన టెండెన్సీ ధోరణి గనక శరీరంలో ఉంటే మన ముక్కుదూలం సంబంధించిన ఆపరేషన్ చేసుకున్నా కూడా ఎంతో కొంత వంపు అనేది నిలబడేందుకు అవకాశం ఉంది. ఆ డాక్టర్ గారు చేయలేదని కాదు, ఆయన బాగా చేసి ఉంటారు. కాకపోతే ఏంటంటే కొంతమంది శరీర స్వభావం వల్ల మరికొంత వంపు నిలబడుతుంది, పూర్తి వంపు లేకపోయినా. ఇప్పుడు మీరు చెప్పిన గురక అనేది కేవలం ఈ ముక్కుదూలం వల్లే అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే ముక్కుదూలం వంపున్న శ్వాస ముక్కులోంచి బాగానే వస్తోందనుకోండి, దానివల్ల మనం గురకొస్తోందని చెప్పడానికి లేదు. కాబట్టి మీరు ఒకసారి చెవి ముక్కు గొంతు డాక్టర్ గారి దగ్గర పరీక్ష చేయించుకోవడం అత్యంత ముఖ్యం. రెండోది ఏంటంటే, ఒకవేళ ముక్కుదూలం కనుక ఎక్కువగా వంపు తిరగకుండా ఉంటే, అంటే కొంచెం భాగం మాత్రమే వంపు తిరిగి ఉంటే, రెండు పక్కల ఉన్న కండల్ని డయాథర్మీ అంటారు, అంటే లేజర్ ద్వారా కానీ కోబ్లేషన్ ద్వారా కానీ తగ్గిస్తారు. అప్పుడు కూడా శ్వాసనాళం ఫ్రీగా వస్తుంది. కానీ అసలు ఆ గురక కేవలం ఈ ముక్కుదూలం వల్లేనా, మరింకేదన్నా కారణాలు కూడా ఉన్నాయా అని మాత్రం మీరు ఒక్కసారి పరీక్ష చేయించుకోవాలి.